అమ్మయ్యా మొత్తానికి అయితే రైల్వే లో సూపర్ ఉంది భోజనం వా ఎంత బాగుందో మధ్యాహ్నం పడి ఇక్కడ భోజనం చేసిండే మొత్తానికి అయితే మాకు ఇప్పుడు హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయినాయి కదా నాకు మా మామయ్య ఇచ్చిన ప్యాకెట్ పని ఎత్తి వాళ్ళైతే బిర్యానీ తినేశాను మధ్యాహ్నం అమ్మయ్య ఇంకా నాకు కార్లన్నీ తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతావు అమ్మో ఇక్కడికి వస్తే కుక్కలు వచ్చేటట్టే ఉన్నాయి చూడండి అక్కడ రెండు కుక్కలు ఉన్నాయి అరే నా బొలిరేంటి రెడ్ కలర్ మారిపోయింది అయ్యా ఎండలో ఉంచితే వీటి కలర్లు పోతాయే ఏంటి పిల్లలు మీరు కామెంట్ చేయండి ఈ ఎండలో ఉంటే వీటి మొదటి కలర్కి వచ్చేస్తుంది ఏంటి ఇది కూడా మారిపోతుంది చూడండి బ్లాక్ కలర్ నుంచి అయితే కలర్లోకి అమ్మో తారు బిఎం అయితే బాగానే ఉన్నాయి ఇప్పటివరకు ఏం కొట్టుకోలేదు కానీ నేను ఎప్పుడైతే పెట్టిన కనెక్ట్ చేస్తానో ఇవి రెండు భద్ర శత్రువులు నాకు బలే కొట్టుకుంటాయి అరే ఇదేంటి పెన్న స్టోరెన్ ఉంది నా పుష్ప ట్రక్ మీద అర్జెంటుగా మార్చేయాలి 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 చిన్న మార్చాలి సరే నేను ఎప్పుడైతే కనెక్ట్ చేస్తున్నాను కార్స్ అన్నిటిని ఆర్డ్రైడ్ పిల్లలు అరే కనెక్ట్ అవ్వట్లేదు ఏంటి ఓకే అద్దీ అదిగో ఎగురు దూకుతున్నాయి వామ్ ఏంటి ఒక్కసారిగా బొలిరా చూడండి ఎలా పల్టీలు కొడుతుందో ఓయ్యోయ్ తార్ ఏంటి తారు నా చుట్టూ గింగరాలు తిరుగుతుంది అమ్మో దీని స్పీడ్ తగ్గించాలి అర్జెంటుగా ఒక్క నుంచి మిత్రులారా మనం ఇప్పుడైతే ఓ బిఎండబ్ల్యూ పిల్లలు చూడండి పాప ఆ బిఎండబ్ల్యూ తారు కలిపి చిన్నపిల్లైన బొలిరోని కొడుతున్నాయి బొలీరో బొలిరో నువ్వు నా వెనకమాలకు వచ్చేసాయి ఏ బిఎండబ్ల్యూ నువ్వు కనుక ఇంకోసారి బొరి అరే చూడండి పిల్లలు అరే నన్ను గుద్దుతున్నారేంటి వీళ్ళందరూ అమ్మా నేను అజ్జనికి డిస్కనెక్ట్ చేస్తా అద్దే చూడండి డిస్కనెక్ట్ చేస్తారంటే ఇవి నా మాట వింటున్నాయి అమ్మో రోల్స్ దాచి కూడా చూడండి ఎలా వస్తున్నాక ఆహా హద్దీ తిక్క కుదిరింది తారకి ఎప్పుడు చూసినా తార వెళ్ళి బిఎండబ్ల్యూల్ కదా చూడండి చూడండి బిఎండబ్ల్యూ వెళ్ళి తారని ఎలా గుద్దిందో వా సూపర సూపర్ భలేగా ఉంది కదా నాకైతే సూపర్ నచ్చింది అలాగే వెనక్కి రండి ఉండండి ఇవన్నీ ఆర్డర్లో వచ్చినట్టుగా ఆర్డర్ కన్ఫర్మ్ చేస్తా ఓకే పిల్ల నేను ఇప్పుడైతే నా మొబైల్లో ఆర్డర్ సెట్ చేశాను హద్దీ లెక్క ఇప్పుడు చూడండి అలా ఆర్డర్లు వస్తాయో రండి రండి అందరూ రండి నా వెనకాలే రండి ఏ ఎంత బాగా వస్తున్నారో చూడండి వావ్ అది ఇప్పుడైతే కరెక్ట్గా వస్తున్నాయి గుర్తుకోకుండా చూడండి బ్రేకులు కూడా భలే వేసుకుంటూ వస్తున్నాయి వావ్ ఫస్ట్ అయితే బిఎండబ్ల్యూ వస్తుంది నిజంగానే బిఎండబ్ల్యూ కార్ అయితే చాలా బాగుంటుంది అన్నట్టు చెప్పడం మర్చిపోయిన పిల్లలు దీని మీద పెన్నస్తారని ఉంది నేను త్వరగా దీన్ని షీయించారని మార్పించేయాలి అరే ఏంటి రూల్స్ వల్సి వచ్చింది బొలిరో ఏది ఇది ఒకటి ఎక్కడ పడితే అక్కడ చూసి వెళ్తుంది బొలీరో ఉండండి దీన్ని కనెక్ట్ చేస్తానా అది చూడండి దీంట్లో పెట్రోల్ అయిపోయిన ప్రతిసారిది చూసికెళ్తుంది అందుకే నేను ఇప్పుడైతే కనెక్ట్ చేశాను అమ్మా ఒక్క నిమిషం పట్టుకోపోతే చాలు ఎక్కడెక్కడికో తిరిగేస్తాయి నా కార్లని అసలే మా వామి నా కోసం ఎంతో కష్టపడి సంపాదించిన బుడ్డ కార్లు ఏ బీఎండబల్యూ తార్ మీ ఇద్దరు కొట్టుకోకండి చూడండి పిల్లలు అవి మళ్ళీ కొట్టుకుంటున్నాయి అబ్బా మీరన్నా కామెంట్ చేయండి బిఎండబ్ల్యూ తార్ కొట్టుకోవద్దని రిద్ భగవంతురా ఇవి చూడండి ఎలా కొట్టుకుంటున్నాయి ఆర్డర్లు రమ్మంటే ఇలా అయితే ఎలాగా నా కార్లన్నీ తొందరగా డ్యామేజ్ అయిపోతాయి ఇలా తొందరగా డామేజ్ అయిపోతే మా పెన్నమ్మాయి మళ్ళీ బాగు చేపించడానికి లక్షలు లక్షలు ఎక్కడి నుంచి వస్తాడమ్మా మీరేమో లైక్ చేయట్లేదంట ప్రతి ఒక్కరు ఎవరైతే చూస్తున్నారో ఫాస్ట్గా మా పెన్నమ్మాయి కోసం ఒక లైక్ అయితే అదే అదేవిధంగా కామెంట్ చేయండి నాకు మీరు కార్ కారు పంపించాలనుకున్నారు చూడండి చూడండి భలే తమాషాగా కట్టుకోండి బిఎం డబ్ల్యూ తారు వస్తా వస్తా నాగు వరకు వచ్చాక ఇప్పుడు నీకు తిక్క కుదురుస్తాను మీ అందరు ఇంటిస్కర్ చేసేస్తా అది ఆగండి పిల్లలు ఇప్పుడైతే నేను మొబైల్ ఓపెన్ చేసి ముందుగా ఈ బిఎండబుల్యూ నుండి ఏ బిఎండబ్ల్యూ చూడండి పిల్లలు నా పుష్పడని అమ్మ అమ్మ నన్ను గుర్తు దానికి వస్తున్నావా అయిపోయా వాగవే నేను ఇప్పుడే డిస్కనెక్ట్ చేసేస్తా అమ్మయ్యా తాను డిస్కనెక్ట్ చేశాను బిఎండబబ్ల్యూని డిస్కనెక్ట్ చేశాను ఓకే ఓకే నేను ఇంకా కార్లన్నీ తీసుకెళ్ళి కింద అయితే పెట్టేస్తా అమ్మో ఎండలో ఉంచితే నిజంగా కలర్ పోతున్నట్టుగా ఉంది ఉండండి ఉండండి లోపలికి తీసుకెళ్ళిపోయి ఇక నేనైతే ఫాస్ట్గా అన్ని పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసేస్తా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను నాకు కలర్ వచ్చినట్టుగా నిజంగా నాకు మా పెన్నమ్మామయ్య మినీ గ్యారేజ్ కట్టిస్తాడా పిల్లలు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు ఎవరు లైక్ చేయకపోవడం వల్ల నాకు ఇంకా గ్యారేజ్ రాలేదు విధంగా మీరు ఎవరు కామెంట్ కూడా చేయట్లేదు హ్యాష్ ట్యాగ్ పెన్నమ్మా మినీ గ్యారేజ్ అని కామెంట్ చేయండి ఓకే నేనైతే ఈ కలర్ కూడా మార్పించాలి దీనికి బ్లాక్ వేయించాను ఎండలోకి తీసుకువెళ్ళడం వల్ల ఇది మళ్ళీ రెడ్ కలర్లోకి వచ్చేసింది అబ్బా నేను ముందుగా అయితే పార్క్ అయితే చేసేస్తాను అలాగే అన్ని కార్లు తీసుకొచ్చాయాలి అమ్మయా లేడు ఆ స్మెల్ అయితే రావట్లేదులేండి అమ్మా వీడు రెండు రోజుల నుంచి బయటకే వెళ్తున్నాడు లేండి అమ్మ ఇక్కడ కనుక పోస్తే ఇక ఉందా నాకు ఇప్పుడు అర్థమవుతుంది వాడు కొంపదీసి బొలీల మీద పోశాడేంటి అందుకే కలర్ మొత్తం పోయిందా ఏమో నాకు తెలియదు నేనైతే రోల్ శాండ్స్ కూడా తీసుకెళ్ళి ఇక అయితే పార్కింగ్ ఏరియాలో పెట్టద్దా అమ్మ ఒక తనకైతే వెళ్ళిపోదాం ఇంకా ఇది చూడండి ఎండలు ఎలా మెరుస్తుందో అయినా దీనిపైన కూడా బ్లాక్ కలర్ ఉండాలి కానీ ఎండకి చూడండి ఎలా దగ్గ మెరిసిపోతుందో మొత్తం రేకు డబ్బాలాగా కనిపిస్తుంది కానీ రోడ్ రాయల్స్ ఇలా ఉంటేనే బాగుంది కదా పిల్లలు పిల్లలు మీరు కామెంట్ చేయండి రోడ్ ని మనం ఇదే విధంగా పర్పుల్ కలర్ లో ఉంచేద్దామా లేకపోతే దీనిని కూడా బ్లాక్ కలర్ చేసేద్దామా మీరైతే కామెంట్ చేయండి ఓకే నేను అయితే చాలా జాగ్రత్తగా పట్టాలి ఎందుకంటే ఇది రోడ్ రాయల్స్ చాలా ఖరీదైన కారు మా పెన్నమ్మని చాలా కష్టపడి కొనిచ్చాడబ్బా నాకు నేను ఇంకా పైకి వెళ్ళి అమ్మ ఈ కార్ ని కూడా ఇంకా తీసుకెళ్ళిపోవాలి సే బిఎండబ్ల్యూ నీకు ఈ మధ్య డిస్కనెక్ట్ చేస్తుంటే కొవ్వు అవుతుంది అందుకే పిల్లలు పోతగా బులిరోని ఇలాగే విధంగా ఈ తార్ని అన్నింటినీ కుట్టేస్తుంది నేను వద్దు వద్దని చెప్తున్నా ఈ బిఎండబ్ల్యూ అస్సలా వినదే మీరైనా చెప్పండి బిఎండబ్ల్యూ కొద్దిగా కోపం తప్పించుకోమని అస్సలు కోపం తగ్గించుకోవట్లేదు యాంగర్ మేనేజ్మెంట్లో జీరో నీకు చాలా పిల్లలు నేనైతే వెనకపట్టేస్తా బిఎండబ్ల్యూని కూడా ఆల్ రైట్ ఓకే అమ్మయ్యా అయితే వెనకైతే తీసుకొచ్చేసాం కానీ బిఎండబ్ల్యూ బల్లే ఉంటుంది నిజంగా చెప్పాలంటే రోడ్ షాల్స్ బిఎండబ్ల్యూ అన్ని కార్లు బాగుంటాయి మీరు ఇంకా నాకైతే గిఫ్ట్ కొట్టేయండి ఇంకేం కార్లు మిగిలిపోయినాయి అమ్మో తారు ఈ తారుకి అందరికంటే కోపం ఎక్కువ అందరిని గుద్దేస్తాడమ్మా ఆ బిఎండబ్ల్యూని డబ్ల్యూని రోడ్ షాల్స్ని బొలిని ఆఖరికి నా గుద్దేస్తున్నాడు ఏ తారు ఇంకొకసారి గుద్దామనుకోండి టైర్లో గాలి తీసేస్తా అమ్మా పాపంలా నీ మీద ప్రేమ చూపిస్తుంటే నువ్వు నా మీద ప్రేమ చూపించకుండా నన్ను గుద్దుదామని చూస్తావా అమ్మయ్యా పిల్లలు ఏం పర్లేదులే ఇవి కూడా మన మంచి కార్లే అప్పుడప్పుడు ఇలా తిక్కపట్టిన దానిలా ప్రవర్తిస్తుంది అయినా మా పెన్నమ్మావి చెప్పాను పెన్నమ్మావే నీ మొబైల్ అప్పుడే మాట ఉంటాయని నా మాట అస్సలు వినట్లేదు అదే మా పెన్నమ్మావే ఇలా నొక్కితే చాలు అలా పెన్నమావి వెనక లైన్ వెనక లైన్ వెళ్తాయి మా పెన్నమావే అంటే మినీ కార్స్కి భయం పిల్లలు నేనంటే భయం లేకుండా పోయింది ఒకరికి కూడా ఓకే నేను ఇంకా పుష్ప ట్రక్ను కూడా కిందకి తీసుకువెళ్ళిపోతాను చలో 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 ఇక మనం ఫాస్ట్గా తీసుకెళ్ళిపోదాం వావ్ సూపర్ ఉంది నా పుష్ప ట్రక్ ఆ బాబా బాబా ఓకే నేనైతే రివర్స్ చేసేస్తా ఆల్ రైట్ పిల్లలు ఈ బుల్లెట్ ట్రైన్ దగ్గర వద్దులేండి నేను యువత పెడతాను చలో ఇక్కడ పెట్టేద్దాం వావ్ నా బుగాటి కూడా చాలా బాగుంది బుల్లెట్ ట్రైన్ బుగాటి డబ్ల్యూ రోడ్ సైడ్స్ బొలీరో తార్ పుష్ప ట్రాక్ వావ్ అన్ని మినికా సూపర్ సూపర్ ఆగండి ఆగండి దీని మీద ఉంది కదా అర్జెంటుగా షించానని మార్పిచ్చాలి పెన్నమావకి చెప్పాలి పెన్నమావ్ పెన్నమావ ఎక్కడ ఉండవు పెన్నమావ నిద్రపోతున్నా మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటల నిద్రపోవడం ఏంటి లేకవండి లేక మావ్యా అబ్బా నేను బయట తినేసి వచ్చాను కానీ అర్జెంటుగా అక్కడికి రండి మినీ గ్యారేజ్ కట్టలేదు అదే విధంగా నా పెన్నోటార్ని పేరు మార్పిచ్చారు మినీ పేర్పాట్రెక్కకి మీరు షించారని ఆ సైమన్ బాబాయ్ నాకు అనుకొని చెప్పి పెన్ను మార్పిచ్చాడు రా ఆ అబ్బాయి ఇప్పుడు మళ్ళీ దానికి నీ సించారని మార్పియాలా మొన్నే కదరా బుగాటికి సించారని మార్పించాను ఈ ఒక్కసారి సర్దుకోర సించా నేను అలా సర్దుకోను మావయ్య త్వరగా 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 ఆ పెన్నశారని పేరు తీపిచేసి సించారని పెంచొచ్చండి సించాల్ మిని పుష్ప ట్రక్ అని మార్పించండి ఆ మీరు మార్పిస్తారా లేకపోతే స్కూల్ స్కూల్కి వెళ్ళ మానేయాలా చెప్పండి వద్దు బాబు వద్దు నువ్వు బుద్ధిగా స్కూల్ కి వెళ్ళ చదువుకుందరే గానీ నేను మార్పిస్తా లాగు ఆ బా వీడు ప్రతి దానికి అది చేంజ్ చేపియాలి ఇది చేంజ్ చేపియాలని ఈ రోజు ఏదో ఒకటి గొడవ స్కూల్ కి వెళ్ళాలని ఆ ఏది ఇదేనా అరేరే నిజంగానే నా పేరే రాసింది పిల్లలు దీని మీద పెనొస్తారని ఆల్ రైట్ మొత్తం కార్లని బాగానే చూసుకుంటున్నాడు లేండి ఓకే ఓకే షించాన్ రా ఇక వీలైతే చేంజ్ చేపిస్తా అబ్బా చేంజ్ చేపించిన తర్వాత స్కూల్ కి వెళ్ళాలని మాత్రం అనుకోడు అర్థమవుతుందా తప్పకుండా వెళ్తాను మావయ్య మీరు చేంజ్ చేపిస్తున్నారు కదా అది చాలా నాకు ఏ మా పెన్న ఎలా మాట వింటాడు నాకు బాగా తెలుసు పదని పదని మావయ్య త్వరగా సైమన్ అంకుల్ షాప్ కి వెళ్ళిపోదాం పాప గుండె తాతయ్య ఏం చేస్తున్నారు అంటే గుండె తాతయ్య మరి షించాన్ ఇక్కడ అంటే అన్నావు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తాతయ్యని గుండు తాతయ్య గుండు తాతయ్య

పాపం సేవణ బాబాయ్ ఇప్పటికే ఎక్కువ గుండు ఉందని చెప్పేసి బాధపడుతున్నాడు సరే రాయికైతే మనం వెళ్ళిపోదాం ఆల్ రైట్ పిల్లలు పైన చూడండి పుష్పట్రకు ఎంత అందంగా ఉందో కదా సిటీలో వెళ్తుంటే ప్రతి ఒక్కరు అడిగింది అడిగింది ఎక్కడ కొన్నారు ఎక్కడ ఉన్నారని మేమైతే చెప్పమని చెప్పాం ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కేవలం షించాని కోసమే ఇటువంటివన్నీ చేపిస్తున్నారు కాబట్టి పిల్లలు మీరు అందరూ చేయండి మన షించానికి నెక్స్ట్ ఏం మినీ కార్ చేపియాలో అదే విధంగా వీడియోకి అయితే లైకులు అయితే బద్దలైపోవాలి మీ మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి కింద షేర్ బటన్ ఉంటుంది ప్రతి ఒక్కరు మీ మిత్రులందరితో షేర్ చే హరీ వీడియో చూడండి అని చెప్పండి ఓకేనా మా వీడియో అనిపిస్తుంది మీరు కింద అయితే కామెంట్ చెయ్యండి హమ్మా మనమైతే వచ్చేసాను రషించాను అరె ఏంటి అతను ఇంత రాష్ గా వెళ్తున్నాడు హమ్మా ఈ హైవైలో అయితే చాలా కష్టం బాబు నడపడం ఆల్ రషించాను మొత్తానికైతే మనం దగ్గరకైతే వచ్చేసాం సైమన్ బాబు ఏం చేస్తున్నాడు ఏంటో ఆ పదండి పదండి మామయ్యా హయ్యా ఏ హైయ్ గుణి తాతయ్య గుణిాతయ్యా హే గుడితాతది లాభలేది చేస్తున్నాడు మామయ్యా మా యాకాచేడిని తాడింది వావ్ గుణి తాతయ్య సూపర్ నా కోసం రెడీ చేస్తున్నారు నీ కోసం కాదు లేరా బోర్డు తరసించాను అన్ని నీకు అనుకుంటావేంటి నాకు బోల్డ్ ఆర్డర్లు వస్తూ ఉంటాయి అందుకే దీన్ని కూడా మినీ తార్ చేస్తున్నా అబ్బా మీ తార నడుస్తుందరా ఏ పెన్ స్టార్ మీ తార అంత బానే ఉందా మీ మినీ కార్స్ అన్ని బానే ఉంటున్నాయా ఆ అన్ని బానే ఉన్నాయి ఈ సైమన్ బాబాయ్ కాకపోతే ఇదిగో ఈ పుష్ప ట్రక్ ఉంది కదా మినీ పుష్ప ట్రక్ దీని మీద పెన్ అని రాసామంట పొరపాటున సరే సరే మా షించాన్ ఏమైతే రాసి దానికి ఎంత ఖర్చుందో చెప్పు నేను త్వరగా వెళ్ళాలి నాకు వేరే పని కూడా ఉంది ఏం పర్లేదు ఏం పర్లేదు గుడి తాతయ్య మేము ఎంతసేపు అయినా ఇక్కడ త్వరగా పనిస్తారని చేసేసి మార్పిడి మా కళ్ళ ముందే ఆ ప్రతిసారి ఇంతే పని వస్తారు పని మా పెన్న మా అంటే నాకు ఇష్టమే అలాగని చెప్పి నా కార్ మీద కూడా పెన్షన్ రాపిస్తారా మామే తరగా మీరు డబ్బులు కొట్టండి మామయ్యా కొడుతున్నా కొడుతున్నా సెవెన్ బాబాయ్ దీనికి ఎంత అవుతుందో చెప్పు బాబాయ్ త్వరగా దానికి పెయింట్ తీయాలి మళ్ళీ కొత్త పెయింట్ వేయాలి సో మళ్ళీ నేను ఏం తీసేసి సించర్ నేపియాలి కాబట్టి ఫైవ్ థౌసండ్ డాలర్స్ అయితే అవుతుంది కానీ అరే అరే ఒక్క నిమిషం అప్పుడే కొట్టుకు మన దగ్గర కొత్త సరుకు వచ్చింది ఆ సరుకు చూపిస్తా పదండి పదండి మీకు ఏంటి కొత్త సరుకు వచ్చిందా వామ్మోయ్ అంటే ఇప్పుడు నా జోబికి మళ్ళీ బొక్క పడబోతుందా అయ్యో నా జోబి మళ్ళీ చిల్లు పడిపోతుంది పడుతుంది పిల్లలు ఈ చింతన గడు చూస్తే ఊరు కూడా కావాలి కావాలని మన చేస్తారు వద్దు సైమన్ బాబాయ్ వచ్చే 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 నా మాట వచ్చే సైమన్ బాబాయ్ వద్దు వెళ్ళదు అబ్బా ఇప్పుడు భలే మాట్లాడుతావరా చింతన పడతాడు నువ్వు ఆహా అన్ని కావాల్సినప్పుడేమో సైమన్ తాతయ్య ఏది వద్దనుకున్నప్పుడు గుండె అంకుల్ భలే 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 సరేలే నువ్వు నా మనవడంత ఏజ్ ఉన్నావు కాబట్టి వదిలేస్తున్నా ఎదుగో ఇవే మనకు వచ్చిన కొత్త స్టాకులు ట్రక్కులు అరే ఆ జేసీబీ ఉంది లాస్ట్ వెర్షన్ రా కావాలంటే తీసుకొని వెళ్ళండి జేసీపీ రోల్డ్ మోడల్ నువ్వు చెప్పినంత మాత్రం ఏంటి ఆగండి ఒక నిమిషం చూడాలి కదా అన్ని మొన్న కూడా ఈ ట్రగ్స్ తీసుకుందానుకున్నావు కానీ పెన్నమ్మావయ్య అతను అంటున్నాడు తాతయ్య అది ఒక్కటే ఉందని అంటే అంత డిమాండ్ ఏంటి ఇక్కడ బండి ఉంది మావయ్య మినీ బ్యాగ్ చేపిద్దామా మావయ్య మినీ బైక్ మినీ బైక్ రే మినీ బైక్ అంటే చాలా ఖర్చు అవుతుంది రే నా మాటిని త్వరగా పెనర్షర్ కాస్త సింజన్ మార్పి చెల్లిపోదాం పదరా సింజన్ రే ఎక్కడికి వెళ్తున్నా అటు ఇటు తిరుగుతావు ఏంట్రా ఇంటికి వెళ్దాం పదరా అదేం కుదరదు మావయ్య నాకు ఏదో ఒకటి కనిపించండి నాకు ఆ జేసీబీ కావాలి నాకు ఆ మినీ బైక్ రాకపోయినా పర్లేదు నాకు జేసీబీ మినీ వెర్షన్ కావాలి నాకు మినీ జేసీబీ కావాలి మావయ్య ప్లీజ్ అడగండి సమయం తర్వాత పెనర్షర్ మీ బొడతలు గాడు అంత అన్నగా అడుగుతున్నాడు కదరా వెళ్ళు

సూపర్ పిల్లలు ఎలా ఉంది చెప్పండి నిజంగానే జోసీపీ చాలా బాగుంది కదా మా పెన్నమ్మావి కామెంట్ చేసి చెప్పండి హ్యాష్టాగ్ మీ జోసీపీ ఫర్ షింఛా అని కామెంట్ చేయండి పిల్లలు మా పెన్నమ్మ అంటే నాకు ఎంత ఇష్టమో కదా మీకు కూడా మన పెన్నమ్మావి ఇలాంటి మావి కావాలనుకున్నారా ప్రతి ఒక్కరు హ్యాష్ టాగ్ పెన్నమ్మాని కామెంట్ అదే విధంగా వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి సూపర్ సూపరుంది గుండె పీలినట్టింది జేసీబీ మీద నేను నుంచోని తిరిగినట్టుంది ఒళ్ళు ఊగినట్టుంది రోడ్డు మీద పోతున్నట్టుంది భలేగా ఉంది కదా పిల్లలు నా పాట నా పాట నచ్చితే లైక్ కొట్టేసేయండి భలేగా ఉంది కదా జేసీబీ ఓ గుండంకల్ గుండంకల్ మాకు ఈ జేసీబీ నచ్చింది కానీ నువ్వు త్వరగా ఈ ని మినీ వేర్సం చేసి మాకు ఇచ్చే మాకు ఇచ్చే అలా అడుగుతామండి ఆగ్రా అడుగుదాం అబ్బా మొత్తానికైతే పార్క్ అయితే చేసాం కానీ నిజంగానే జేసీబీ చాలా బాగుంది పిల్లలు నిజంగా వాడు అక్కడ నుంచొని వెళ్తుంటే చిన్నప్పుడు నాకు కూడా ఎంత ఆశ ఉండే జేసీబీ ముందు ఇలా కూర్చొని ఇలా నుంచొని వెళ్ళాలని మొత్తానికి షింజాన్ కళ కలయితే నెరవేరింది ఓకే ఓకే నీ కల కోసం అడుగుతారా ఇంతకా ఇంతేసీబీ కాస్ట్ ఎంత అవుతుంది మినివర్షన్ చేయడానికి అరే ఇది వరకు అండి చాలా కాకపోతే సరే సరే నేను అయితే జేసీబీ లోపలికే తీసుకెళ్దాం ఆ మినీ ట్రక్కి ముందు నేమైతే చేపించేద్దాం మీరేం కంగారు పడకండి ఆల్రెడీ పిల్లలు ఇప్పుడు ఎంత చెప్పాలి అసలే పెరార్ మన కూడా మనకు కావాల్సిన వాడు సరే సరే పెరస్టార్ కాబట్టి దీనికి ఎంత లేదన్నా ముప్పై లక్షల డాలర్ అయితే అవుతుంది కాబట్టి నువ్వు మనోడే కాబట్టి నీకు ట్వంటీ లాక్ డాలర్స్ అయితే చెప్తున్నా ఓకే నా ఒక్క రూపాయి కూడా తగ్గించేది లేదు ట్వంటీ లాక్ డాలర్స్ ఫైన్ ఏంటి ఒక్క రూపాయి కూడా తగ్గించేది లేదా ఏంటి సెవెన్ మా బై ట్వంటీ లాక్ డాలర్స్ అంటున్నావు నా దగ్గర రూపాయి కూడా లేదు చిల్లి గవ్వలేదు జోబులో ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు చెప్పు సెవెన్ బాబు ఎలా సంపాదించాలి నాకు తెలుసులే ఒక్క నిమిషం నాకు హలో సేదుంటు గారేనా ఆ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా బిజినెస్ అంతా బాగా జరుగుతున్నా ఆ ఏం లేదండి మన పెనస్టార్ ఉన్నాడు కదా అది మీ ఛాలెంజెస్ అని ఆడి కింగ్ ఆ కింగ్ పెనస్టారే ఉందా ఛాలెంజ్ ఓకే ఎంత థర్టీ ల్యాక్ డాలర్సా ఓకే ఓకే వచ్చేస్తాను మా పెనోస్టార్ రే పెనో స్టార్ నీకు వాట్సాప్ లో లొకేషన్ పంపించాను చూడు చూడు ఆ లొకేషన్కి వెళ్ళి ఆడికెళ్ళు నీకు థర్టీ ల్యాక్ డాలర్స్ వస్తుంది నాకు ట్వంటీ ల్యాక్ డాలర్స్ ప్లస్ ఫైవ్ లాక్ డాలర్స్ మొత్తంగా ట్వంటీ ఫైవ్ లాక్ డాలర్స్ ఇస్తే నీకు మొత్తంగా అయితే నేను ఇప్పుడు మినీ వెర్షన్ జేసీ అయితే చేసిస్తా ఇక త్వరగా ఇక్కడ నుంచి అయితే వెళ్ళరా బొత్తర్ సించా నువ్వు కూడా ఓకే ఓకే ఏ సించాన్ త్వరగా రారా వెళ్దాం ఇక్కడ నుంచి అసలు టైం లేదు మ్యాప్ చూస్తే వామ్ ఎక్కడో ఆకాశంలో కొండ లోపల ఉందిరా ఈ మ్యాప్ ఏంటి ఈసారి ఇలా ఇచ్చాడు ఊరి భగవంతురా త్వరగా వెళ్ళిపోవాలి రక్షించారు మన ఇక్కడ నుంచి అలాగే మావయ్య ఏంటి మావయ్య నిజంగానే కొండ లోపల ఉందా వాము మొన్నటి వరకు ఏమో సముద్రం పైన ఇప్పుడు కొండల పైన మావయ్య నాకు కొండలంటే చాలా భయం ఆ కొండ మీద ఎక్కితే కాళ్ళు తిరిగిపోతాయి మావయ్య ఇక మనం ఛాలెంజ్ ఎలా గెలుస్తాం నా మిని చేసి ఎలా వస్తుంది మామయ్య మావయ్య నువ్వేం కంగారు పడకరా కన్నా నీకు ఎప్పుడు భయం వేసినా ఎప్పుడు కళ్ళు తిరిగినా ఎప్పుడు ఒంట్లో భాగలేకపోయినా కానీ ఈ పెన్నమాయ మంత్రం ఉంది కదా ఓం భీం పెన్నాం ఇలా చెప్పిస్తే చాలు నీ కట్టే చిటికలు మాయమైపోతాయి రోగాలని అమ్మా షించన్ ఇక దిగిరా కన్నా వామ్ ఈ మ్యాప్ లో చూస్తుంటే ఆ లొకేషన్కి లేదో నాకు డౌట్ గానే ఉంది సరే హెలికాప్టర్ అయితే వచ్చేస్తుంది కదా ఇకరా హెలికాప్టర్ తీసుకొని అయితే వెళ్ళిపోదాం హా అమ్మా ఇవాళ ఎట్టగలికి మనకైతే హెలికాప్టర్ దొరికేసిందిరా అనే అనయా దించు దించు పైలట్ త్వరగా దించు పైలట్ మేము కొండల పైకి అయితే వాళ్ళ పోతున్నాం అంట మా పెన్నమ్మావి ఎంత భయపడుతున్నాడు అంటే ఇంకెంత భయంకరంగా ఉండదు ఏంటో చాలెంజు సరేలేండి పిల్లలు అక్కడికి వెళ్ళాక చూద్దాం మా పెన్న చెప్పాడు కదా నీకు ఎటువంటి మంత్రం చదువుకోమన్నాడు ఎక్కుతున్నా చెప్పు నేను పిల్లలకి మనం హెలికాప్టర్ తీసుకుని అయితే అయితే వెళ్ళిపోదాం ఇవాళ ఏంటి మనకి వాతావరణంలో ఒక్క హెలికాప్టర్ కూడా కనిపించట్లేదు అరే రే అదిగోండి పిల్లలు మీరు ఎంతమందికి ఇష్టం హెలికాప్టర్ రైడ్ అండి మీరు అయితే కామెంట్ చేసి చెప్పండి రేషించా నీకు ఎలా ఉంది మళ్ళీ హెలికాప్టర్ రైడ్ నాకు సూపర్ ఇష్టం మామయ్య హయ్య బాబాయ్ నేను ఎప్పుడు చిన్నప్పుడు గేమ్ లో ఆడుకోవడమే కానీ ఇలా నిజంగా హెలికాప్టర్స్ ఎక్కి తిరుగుతారని అసలు కళ్ళలో కూడా అనుకోలేదు హుయ్ హుయ్ మన కింద నుంచి ఇంకా హెలికాప్టర్ వస్తుంది వాళ్ళు కూడా ఏదో ఛాలెంజెస్ ఆడ వస్తున్నట్టున్నారు వామ్మో ఇక్కడ చూడండి ఇంకో హెలికాప్టర్ అరే ముందు ఇంకో హెలికాప్టర్ బోల్డ్ హెలికాప్టర్స్ అదిగోండి మామయ్య ఆ ఇంతెత్తులోకి వచ్చామేంటి మా ఎదుగుండి అదే అనుకుంటా రామ్ చరంజు అబ్బాయి సరిగ్గా కనిపించలే కొద్ది దగ్గర పదే

మీరు అక్కడే ఉండండి మామయ్య ఈ షించాను వెళ్ళి కంప్లీట్ చేస్తాడు తర్వాత మీరు కంప్లీట్ చేయండి అప్పుడు ఒక్క రూపాయి తక్కువ ఇచ్చినా కానీ ఆ అంకులు ముక్కు పద్దలు కొట్టేస్తా ఆ సీజన్ సీజన్లోనే ముక్కులు పద్దలు కొట్టేస్తా మా మామయ్య అవమానిస్తారా బాట గిట్టు అంటారా మా మామయ్య గురించి మీకు తెలియదు కాబట్టి ఇంతలా అంటున్నారు అదే మా మామయ్య అయితే ఎదురుగా వచ్చిన సీజన్ టూ అయినా సీజన్ ప్లేయర్ అయినా అట్టే హెడ్షాట్ కొట్టి వదిలిపెట్టేవాడు మామి దగ్గర ఇప్పుడు అప్పులు పాలైపోయాడు నా వల్ల పాపం నేను అడిగిన ప్రతి ఒక్క కార్లు బైక్లు అన్ని మినేషన్ చెప్పడానికి మా మావి దగ్గర డబ్బులు ఉన్నాయి మొత్తం వాడేసాడు అందుకే ఇలా మాట్లాడి భరిస్తున్నాడు కేవలం చించన్ కోసమే ఎవరెన్ని మాట్లాడినా సరే మా పెన్న మామయ్య అలా భరిస్తుంటాడు సరే సరే పెన్న మామిస్తాను చిన్నపిల్లడని చాలా ధైర్యం పిల్లలు మొత్తానికి రాక్ మీదకి ఇదేంటి ఓ ఇది ఎల్లో వైట్ ర్యాంప్ అనుకుంటా వామ్మ ఇక్కడ చూడండి ఎన్ని తిక్కమక్క ర్యాంపులు ఉన్నాయో ఓరి భగవంతురావు నేనైతే ఆ పైన నుంచి కిందకు వచ్చేసాను పిల్లలు ఎంత కష్టమో తెలుసా అంత పై నుంచి కిందకు దుకేటప్పుడు నిజంగా మన గుండె జారి అయిపోతుంది అయినా కనుషించాను ఎటువంటి వాటికి భయపడడు ఓకే ఓకే ఎందుకంటే మా పెన్నమ్మ చెప్పిన ఓం భీం పెన్నమనే మంత్రం నా దగ్గర ఉంది కాబట్టి హమ్మయ్యామ్ ఇక్కడ ఏంటి గయింటి టైర్ ఇది అరే ఇది క్రేన్ టైరు ఇది ఆ జేసీబీ క్రేన్ టైర్ అనుకుంటా ఇక్కడ ఉందేంటి అమ్మో కొంపు తీసి సీజన్ అనే దగ్గర బోల్డన్ జేసీబీలు ఉన్నాయో ఏమో ఈ డబ్బులు ఉన్న వాళ్ళందరూ అంతే పిల్లలు మా పెన్నమ్మ దగ్గర డబ్బులు లేవని చెప్పేసి నాన్న మాటలు అంటూ ఉంటారు మీరున్నారు కదా మీరు అందరూ సీజన్ టూ అన్నయ్య అలా తిట్టకండి అని కామెంట్ చేయండి పాపమ్మా నా నాకోసం ఎన్ని తిట్లు భరిస్తున్నాడో ఏంటో సరే సరేలే మేము ఎలాగన్నా సరే ఈ రాంప్ వెళ్ళి వేస్తే థర్టీ లాక్ డాలర్స్ వస్తాయి ఆ థర్టీ డాలర్స్ డాలర్స్ని ట్వంటీ లక్ డాలర్స్ పెట్టి మేము మినీ వెర్షన్ చేసి అదేవిధంగా ఇంకా ఫైవ్ లాక్ డాలర్స్ పెట్టి నా మినీ పుష్ప కి పేరు కూడా మార్పించాలి ఆల్రెడీ ఇప్పుడు మనం బ్లూ మెగా ర్యామ్ మీదకి అయితే ఎంటర్ అయిపోయాం ఇప్పుడు మనం పింక్ అయింది పింక్ మెగా ర్యాంప్ ఓకే ఓకే అరే ఇక్కడ చూడండి పుష్ప మెగా ర్యాంపులు వా ఇక్కడ పుష్ప దొంగలు అయితే చాలా ఉన్నాయి పిల్లలు మనం అయితే చొక్క చొక్కా వెళ్ళిపోవాలి అరే ఒకటి రెండు మూడు మొత్తం నాలుగు పుష్ప దొంగ మెగా ర్యాంపులు ఉన్నాయి ఇక్కడ చూడండి స్టేర్ మెగా ర్యాంప్ అయితే ఉంది ఒరే ఇక్కడ చూడండి అంబాసిడర్ కార్ మెగార్యాంప్ అనుకుంటా వామ్మో ఇన్ని మెగార్యాంపులు దాటి వెళ్ళడం అంటే అసాధ్యమే పిల్లలు కానీ శించానికి ఏది అసాధ్యం కాదు ఇక్కడ చూడండి మొత్తం పాచి పట్టిపోయిన చెక్క ర్యాంప్ ఇది పాచి ర్యాంప్ అని పిలుద్దాం సరేనా దీన్ని మనం ఈ పాచి ంప్ మీద వెళ్తున్నప్పుడు నా టైర్లు అయితే స్కిట్ అయిపోతూ ఉంటాయి మీకు తెలుసు కదా మనం పాచిలు అడుగు పెడితే మన కాలు ఎలా జారిపోతుంది విధంగా నా బైక్లో ఉన్న టైర్లు ఉన్నాయి చూసారా అవి కూడా అలాగే జారిపోతున్నాయి దీనికి అంతటి కారణం ఆ సీజన్ టూ అన్నయే అన్నయ్య ఎంత మాత్రం ప్రో అయినా మేమేమో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటాం కానీ అన్నయ్య వన్ ఇయర్స్ వచ్చినా కానీ నేను జీరో బై ఎయిట్ కొడతాను అన్నయ్యని సీజన్ టూ అన్నయ్య మామూలుడు కాదు కావాలని తిడతాడు అన్నయ్య దగ్గర బోర్డు అంత డబ్బులు ఉన్నాయి కదా అది చూసుకుని తనకి పొగరు ఆ పొగర్ని నా అనిస్తాడు మా పెన్నమ్మ ఏదో ఒక రోజు అమ్మా ఆ క్రిమినల్ అందరికి ఒక హెడ్ సెట్ ఏమని చెప్పేస్తాం ఆ పెన్నమ్మావి ఓకే ఇప్పుడు మనం అయితే పారాచూట్ మెగారామ్ దగ్గరికి వచ్చేస్తాం ఆల్పల్ నీబి అయితే దాటైపోతున్నాం పిల్లలు చలో పారాచూట్ మెగారామ్ అండ్ వైలెట్ మెగారామ్ ఇప్పుడు మనం టనల్ మెగారాంప్లకి ఎంటర్ అవతా వామో ఇక్కడ నుండి నాకు మీరంతా ఎక్కడి నుంచి వచ్చారు సడంగా వెళ్ళిపో వెళ్ళిపో కిందకి వెళ్ళిపో నకి మీరంతా నకిలీ వాళ్ళని నాకు ఎప్పుడో తెలుసు పిల్లలు వాళ్ళంతా నకిలీస్ ప్యాటర్మండ్స్ అమ్మ జస్ట్ మిస్ నాకు చాలా భయం వేసింది ఓకే ఇప్పుడు మనం అయితే పింక్ మెగరామ్ అంటే అదే విధంగా మనం ఎల్లో మెగరామ్ మీద చూస్తాం అమ్మయ్యా మళ్ళీ ఇక్కడ మనకైతే ఆల్పన్ లీబె మెగా అయితే ఉంది దీన్ని కూడా చక్కగా కంప్లీట్ చేస్తాను ఇక్కడ గ్రీన్ అండ్ వైట్ అదిగోండి ఆల్పన్లీబే మెగా రామ్ అమ్మయ్యా చూడండి రెడ్ అండ్ వైట్ ఉంటుంది కదా అదే మనకి ఆల్పన్ లీగ ఇప్పుడు మనం ఇదేంటిది ఇది ఏం కొత్తగా ఉంది కొత్తగా ఉంది హలో అమ్మ డబిల్ డెవిల్ డెవిల్ బస్ ఇది డెవిల్ బస్ మగ ర్యాంపు ఆమో వీళ్ళంతా డెవిల్స్ చెప్పక జరిగింది డెవిల్స్ అమ్మ వాళ్ళందరూ దయ్యాలి పిల్లలు మన బండిని కిందకు లాగేయడానికి ట్రై చేస్తున్నారు చెప్పారు కదా మరి మా పెన్నమాయ థర్టీ లాక్ డాలర్స్ అంటే ఊరికే రావని ఇంతలా కష్టపడితే కానీ మాకు థర్టీ లాక్ డాలర్స్ రావట్లే ఒక ర్యాంప్ కి ఊ ఓరి భగవంతురా ఆ జేసీబీ గేమో ట్వంటీ లాక్స్ పోతాయి ఏం చేయాలో ఏంటో సరే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ పోయినా కానీ ఇంకో ఫైవ్ లాక్స్ మిగులుతాయి ఆ ఫైవ్ లాక్స్ అంతా ఏం చేద్దామంటే మన లాస్ అంట సన్ సిటీలో ఉన్న ప్రజలకి పేద ప్రజలు ఉంటారు కదా వాళ్ళందరికీ కడుపు నిండా భోజనం ఉండడానికి దుప్పట్లు ఓకేనా వాళ్ళకి ఇంకా కప్పుకోవడానికి అన్ని ఇచ్చేద్దాం బంతలు చేపలు అన్ని పంచి పెడదాం మా మామయ్య చాలా మంచోడు అన్ని మంచి పనులు చేస్తాడు మా మామయ్య ఓకే పిల్లలు ఇప్పుడైతే మనం అయితే చూడండి బిగ్ టనల్ మేగా రాయితే ఎంటర్ అయిపోతున్నాం బామ ఇక్కడ చూడండి ఎంతమంది అనుకున్నారు వాళ్ళందరిలో అప్పటి నుంచి తప్పించుకొని వచ్చాను ఇప్పుడు టార్గెట్ మెగారాం స్ట్రాంక్ ఎక్స్ట్రీమ్ మెగా రామ్ ప్లోకి అయితే ఎంటర్ అయిపోయాం అమ్మయ్య ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ చకడీలు చకోడీలు అన్నింటినీ తినేసాం బూమ్ హో ఇదేంటి మెగా మెగారామ్ అనుకుంటా చూడండి ఎంత పొడుగ్గా ఉంది మెగా మెగారామ్ అమ్మ మళ్ళీ మనం కంటైనర్ మెగారామ్ లోకి అయితే వచ్చేసాం పిల్లలు అసలు ఈ సీజన్ టూ అనే మామూలుడు కాదు ప్రతిసారి కొత్త ఛాలెంజ్ అంటే మేము ప్రతి ఛాలెంజ్ ఆడినప్పుడు మాకు సీక్రెట్స్ తెలిసిపోతాయి కదా అందుకే నెక్స్ట్ ఛాలెంజ్కి ఎటువంటి సీక్రెట్ తెలియకూడదని అన్ని కొత్త కొత్తవి పెడతాడు మా పెన్నమ్మావి మంచోడు ఎందుకంటే అన్ని కంప్లీట్ చేస్తాడు మా పెన్నమ్మావి దగ్గర ఉన్న మంత్రం గురించి ఎవరికీ తెలియదు మీరు కూడా సీజన్ టూ అన్నయ్య చెప్పకండి ఎందుకంటే మేము ఇంకా చాలా రామ్స్ ఆడి చాలా డబ్బులు గెలుచుకొని ఈ ఉన్న అత్యంత ధనవంతుడిగా మేము అయిపోతాం అప్పుడు ఊర్లో పేదరికం అనేది లేకుండా చేస్తాం మా పెన్నమ్మావి అందరికీ ఫ్రీగా డబ్బులు పనిచేస్తాడు అందరికి కావాల్సి ఇచ్చేస్తాడు మీరైతే చెప్పకండి ఓకేనా మా దగ్గర భూమింపైన మనం మంత్రం ముందని చెప్పకండి సీజన్ టూ అనేక ఓకే ఓకే నేనైతే దూసుకుని అయితే వెళ్ళిపోతున్నా ఒరే అక్కడ చూడండి బ్రింగ్ బ్రింగ్ సింకింగ్ సర్కిల్ సర్కిల్ మెగార్యాంప్ అయితే ఉంది పిల్లలు అక్కడ వామ్మ బ్రింగ్ బ్రింగ్ గ్రింగ్ గ్రింగ్ సైకిల్ మెగా రాంప్ లో చాలా కష్టం వెళ్ళడం అక్కడ చూడండి బ్రింగ్ బ్రింగ్ క్లింగ్ క్లింగ్ సైకిల్ మెగార్యాంప్ ఎలా ఉందో వామ్ పెట్టమని తప్పించేసుకున్నాం ఇదిగోండి పిల్లలు ఇదే బ్లింగ్ గ్లింగ్ గ్లింగ్ ప్యాడరం అయ్యా సైకిల్ మేగా రంపిది ఓ స్లోగా స్లోగా వెళ్ళాలి అమ్మయ్యా వీటి మీద వెళతంటే చాలా గరుగ్గా ఉంది అయినా పర్వాలేదు నేను దూకేస్తున్నా అరే వచ్చేసాం మనం ఇప్పుడు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ర్యాంప్ అయితే కంప్లీట్ చేసి చేసేది ఉమ్మి మొత్తానికి మూడు సార్లు పడి నేను పైకి వచ్చేసాను పిల్లలు ఓ భగవంతరా ఇప్పుడు నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది అమ్మా వద్దులేండి ఈ హల్కులు కాల్స్తే మళ్ళీ మన టైర్ బొక్క పడిద్ది కాబట్టి నేను చూసుకొని అయితే వెళ్ళిపోతాను ఓకే ఓకే నైంటీ ఫైవ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ఆఖరిగా ఐదు శాతం మాత్రం మిగిలింది మనం త్వర త్వరగా అయితే కంప్లీట్ చేస్తున్నాం చూడండి పిల్లలు మాయా ఓ మాయా మనకు కంప్లీట్ చేయబోతున్నాం మాయా నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్

ఓకే పిల్లలు ఈ సీజన్ లో అనేక మనం తిక్క కుదర్చాలంటే ఇప్పుడు ఈ స్టార్ కూడా బయలుదేరాలి ఎప్పుడైతే బయలుదేరుతున్నాడు పెనో స్టార్ వచ్చేస్తున్నారా షింఛాన్ ఆల్ రైట్ ఇందా మనం షించాన్ అయితే పింక్ మీద అయితే ల్యాండ్ ఇప్పుడు నేను బ్లూ అండ్ రెడ్ మీద ల్యాండ్ అయిపోయాను ఆల్రెడీ ఇక్కడ నుంచి అయితే మనకి ర్యాంప్ అయితే స్టార్ట్ అవుతుంది చలో మనం చకచక అయితే కంప్లీట్ అయితే చేసేద్దాం అండ్ పిల్లలు ప్రతి వీడియోలో చెప్తాడు ఈ పెనోస్టర్ మామయ్య అదేవిధంగా ఈ వీడియోలో కూడా చెప్తున్నాడు బైక్ మీద వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి అర్థమవుతుందా మీరు ధరించండి అదేవిధంగా మీ తోటి వారు కూడా ధరించాలి ఓకే ఇప్పుడైతే నేను ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాను ఇక్కడ చూడండి అరే క్రేన్ క్రేన్ టైర్ ర్యాంప్ ఇది ఓ నో ఇక్కడ చూడండి మనకి ఓ ఇది ఇది ట్రైన్ కంటైనర్ ర్యాంప్ కదా వావ్ నాకు చాలా ఇష్టం ట్రైన్ కంటైనర్ ర్యాంప్స్ అంటే భలేగా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు మనం ఎల్లో మెగా ర్యాంప్ లకైతే ఎంటర్ అయిపోయాం దాని తర్వాత రెడ్ కలర్ మెగా ర్యాంప్ ఇప్పుడు మనం గ్రీన్ మెగా ర్యాంప్ లకైతే ఎంట్రీ అయిపోయాం ఇప్పుడు చూడండి మన ఎదురుగా ఉంది స్కై మెగా ర్యాంప్ స్కై బ్లూ అన్నమాట ఇది అండ్ నెక్స్ట్ ఇక ఆఖరిగా మిగిలిపోయింది పింక్ అమ్మయ్య ఇక్కడతో మెగా ర్యాంప్ అయిపోయి ఇప్పుడు వామ్ము ఇంకా ఉన్నాయా పుష్ప దొంగలు మెగా ర్యాంప్ బాబోయ్ ఈ పుష్ప దొంగలు ఉన్నాయి చూడండి ఈ కట్టుపళ్ళు ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నాయి ఈ నాలుగుటిని దాటి వెళ్తే ఇప్పుడు మనకు వస్తుంది ఎదురుగా చూడండి హేవన్ మ్యాగ రం హమ్మా దాటే ఊరి భగవంతురా ఇవి అంబాసిడర్ కార్స్ కదా వామ్మో ఈ అనేది చాలా రిచ్ అబ్బా లేకపోతే అన్ని కార్లు పెడతాడు అక్కడ మా దగ్గర ఒక కారు కోసం మేము రోజంతా కష్టపడి ఆడిన డబ్బులతో గాడికి ఆ మినీ జేసీబీ చేపిస్తున్నా ఏం చేద్దాం మన పిల్లలందరూ చూస్తున్నారు కానీ ఒక్కరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయరు సరే సరేలే మన షించానకి అయితే మీరు అందరూ కామెంట్ చేయండి వాడికి ఇంకా ఎటువంటి సూపర్ కార్స్ కావాలా లేకపోతే ఇంకేమన్నా కార్లు కావాలా జేసీబీలు కావాలా ట్రాక్టర్లు కావాలా ఆటోలు కావాలా కామెంట్ చేసి అయితే చెప్పండి నేను అవన్నీ వాడి కోసం ఇటువంటి కష్టమైన అన్ని ఆడి డబ్బులు గెలిచి ఆ తర్వాత బాబాకి ఇస్తే ఖచ్చితంగా చేసిస్తాడు కానీ పిల్లలు ఒక్కసారి కింద చూడండి సముద్రం కొండలు ఇక్కడ నుంచి పడ్డామంటే ఆ కొండ మీద ఉన్న రాయికి తగిలి నా తల అలా నుజ్జు నుజ్జు అయిపోతుంది అందుకే నేను అయితే హెల్మెట్ అయితే ధరించాను పిల్లలు ఆల్ ఆల్ రైట్ వచ్చేసాం మనం ఇప్పుడు ఇక్కడ స్ప్రంగ్ టనల్ మెగా ర్యాంప్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇక్కడ తోనాస్ తోనాస్ పక్క జరగదు పక్కగా జరగండి అయ్ పక్కగా జరగండి నైక్స్ పడ మ్యాండ్స్ ఇప్పుడు మనం రెడ్ కలర్ మెగార్యాంప్లకి అయితే అండి ఇప్పుడు స్కై బ్లూ మెగార్యామ్ ఆ తర్వాత పింక్ మెగార్యామ్ అమ్మయ్యా ఇంకొకటే యెల్లో మెగార్యామ్ ఇప్పుడు వామ్మో ఆల్పల్లిబి మెగా ర్యాంపులా ఇన్నున్నాయి ఏంట్రా బాబు ఆల్పల్లిబే మెగా ర్యాంపులు వామ్మో ఎదురుగా చూడండి ఆల్పల్లిబే మెగా ర్యాంప్ రెడ్ అండ్ వైట్ ఓకే ఓకే ఇక్కడ మన షించన్గా అయితే చాలా చాకచక్యంగా వెళ్ళాడు మనం కూడా ఎప్పుడు కూడా భయపడకుండా అయితే వెళ్దాం పిల్లలు ఆల్రెడీ ఇప్పుడు నేను థర్టీ ఫైవ్ పర్సెంట్ ర్యాంప్ అయితే కంప్లీట్ చేశాను వామ్మో ఇక్కడ చూడండి గ్రాణి గోస్ట్ బస్ ఇది ఇక్కడ గ్రాణి అయితే లేకపోతే కదా అమ్మ అప్పుడప్పుడు నాకు అనుమానం వస్తుంటుంది ఈ సీజన్ టూ ఏమన్నా గ్రాణి కొడుకా గ్రాణి కొడుకా అని ఎందుకంటే దయ్యాల దగ్గరే కదా వజ్రాలు వైడిర్యాలు డబ్బులు ఎక్కువగా ఉంటాయి మనలాంటి మనుషులు వాటి కోసం కష్టపడి సంపాదిస్తాం ఇటువంటి దయ్యాలకి ఏముంది బ్యాంకుకి వెళ్తారు కన్నం వేస్తారు అక్కడ ఉన్న డబ్బులంతా లూటీ చేస్తారు హా జరుగు నెక్లిసి పెట్టడం పక్కకు జరుగు ఆల్రెడీ పిల్లలు మొత్తానికి మనం అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ర్యాంప్ అయితే కంప్లీట్ చేసేసాం చాలా ఇప్పుడు మనం డౌన్ స్కేల్ మెగా రామ్ ఎంటర్ పోయాం చూడండి ఎలా జిగేలు అని మెరుస్తున్నాయి డౌన్ స్కేల్ మెగా ర్యాంప్లో లో ఇక్కడ ఇక్కడ యూషిప్ మెగాంప్కి అయితే ఎంటర్ పోయాం అమ్మయ్యా ఎదురుకైతే బిగ్ టనల్ మెగా ర్యాంప్ వామ్ ఎదురుగా మనకి బిగ్ టనల్ మెగార్యాంప్ అయితే ఉంది మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఓకే వచ్చేసే మనం బిగ్ టనల్ మెగార్యామ్ దీంట్లోకి వెళ్తే ఫిఫ్టీ పర్సెంట్ ర్యాంప్ అయితే కంప్లీట్ అయిపోతాయి ఆల్రెడ్గా మొత్తానికి మనం ఫిఫ్టీ పర్సెంట్ ర్యాంప్ అయితే కంప్లీట్ చేస్తాం పిల్లలు ఓకే 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 స్ప్రంగ్ ఎక్స్ట్రీమ్ టార్గెట్ మెగార్యామ్ అమ్మాయి ఆ చెకోటిలన్నీ తినేద్దాం ఇక్కడ ఆల్రెడ్ చెకోటిలు అయితే నేనైతే కలెక్ట్ చేసుకున్నాను ఓకే మనకైతే ఇప్పుడైతే హెచ్పి అయితే పెరిగిపోయింది చలో 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 ఓకే ఇప్పుడు నా హెల్త్ అయితే ఫుల్గా ఉంది పిల్లలు నేను చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతున్నా అది అమ్మాయ మనం ఇప్పుడు కంటైనర్ మెగాంప్లకి అయితే ఎంటర్ పోయాం అక్కడ చూడండి స్పింగ్ బాల్స్ స్పింగ్ బాల్ మెగా రామ్లోకి అయితే ఎంటర్ పోయాం ఓకే ఇక్కడ పెద్ద ఎయిర్ ట్యూబా అయ్యా ఆ క్రేన్లు టైర్లు ఉంటాయి కదా ఆ టైర్ లోపల ఉండే ట్యూబులు పిల్లలు మన సైకిల్ లోపల ట్యూబులు ఎలా ఉంటాయో లోపల ట్యూబులు ఇంత పెద్దగా ఉంటాయి అమ్మో ఎంత పెద్ద ట్యూబు పొరపాటున దానికి బొక్క బొక్కపాడుంటే ఇంకంతే నేను ఎక్కడో సముద్రం లోపల పడిపోయేవాడిని అమ్మ గాడు ఉన్నాడు కాబట్టి సరిపోయింది దేవుడే లేకపోతే పెనస్టరీకి అంతే ఓకే ఓకే మనం అయితే ఎయిటీ పర్సెంట్ అయితే కంప్లీట్ చేసాం ఇంకా ట్వంటీ పర్సెంట్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది పిల్లలు వామ్మో ఇక్కడ చూడండి ఆల్జిబ్రా మెగారాం అమ్మో అచ్చం ఆల్జిబ్రా లాగా ఇక్కడ అంతా క్రాసింగ్ ఓకే 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 వీటనంటే గుద్దేయాలి అమ్మయ్యా మొత్తానికి కంప్లీట్ చేశాను ఇంకా నేను నువ్వేం నువ్వే ఉన్నాడు కదా పెన్న స్టార్ ఈ పెన్నమానంత వరకు ఎవరు నేను ఏం చేయలేరు ఆల్రెడీ మన షింఛాన్ తనకైతే భయపడ్డాడంట చెప్తున్నాడు మొత్తం గుద్దేశాను అందరిని అదొక అది కూడా మన షిండ్ ఆల్రెడీ ఇప్పుడు నేను నైన్టీ వన్ పర్సెంట్ అయితే కంప్లీట్ చేయబోతున్నా వామ్ ఇది క్లింగ్ క్లింగ్ బ్లింగ్ బ్లింగ్ సైకిల్ మెగారామ్ కదా ఓ రే మొత్తానికి అయితే దాటేశాం ఆల్రెడీ ఇప్పుడు మనమైతే నైంటీ త్రీ పర్సెంట్ అయితే కంప్లీట్ చేసేసాం ఇంకా ఇంకా సెవెన్ పర్సెంట్ ర్యామ్ మాత్రం మిగిలి ఉంది ఓ ఇక్కడ ఇందాక భయపడింది వీళ్ళు చూసేనా అది లాగా అయితే కిందకైతే చూసేద్దాం పాపం షించన్ హలుకులు చూసి ఓకే పిల్లలు మొత్తానికి అయితే వీళ్ళందరినైతే కిందకైతే చూసేస్తాం ఇక్కడ ఇంకో పెట్టమని ఉన్నాడు తినని తోసేద్దాం ఇక్కడ ఇంకో నకిలీస్ పెట్టమని ఉన్నాడు తినని తోసేద్దాం అమ్మాయ్యా మొత్తానికి ఇప్పుడు మనం నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే కంప్లీట్ చేయబోతున్నాం అయిపోయింద్రా బాబు ర్యాంపు నైంటీ ఫైవ్ అయిపో కింద పడిపోయామరా బాబోయ్ ఓ పిల్లలు చూసారా ఎంత కిందకుందో వామ్మో మనం ఆకాశంలో చాలా ఎత్తులో ఉన్నాం తెలుసా ఇక్కడ నుంచి మనకు చంద్రమండలం కూడా చాలా దగ్గర మనం మీరైతే కామెంట్ చేయండి చంద్రుడి దగ్గరికి వెళ్ళాలి లేదని మనం మార్చిలోకి అన్ని గ్రహాల్లోకి వెళ్ళిపోదాం ఓకేనా నైంటీ నైన్ పర్సెంట్ కంప్లీట్ వెళ్ళామేక ర్యాంప్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ వయ్ ఏ ఫినిష్ ర్యాంప్ దగ్గరికి అయితే వచ్చేసాం చించాన్ మనం అయితే కంప్లీట్ చేసేసారా పదా వెళ్ళి మన థర్టీ లాక్ డవర్స్ తీసుకుందాం హా నన్నే బాటికి గిట్ అన్నాడు కదా గెలిచారా వీళ్ళు రే క్రిమినల్స్ ఇచ్చాను రా డబ్బులు ఇచ్చేయండి సారీ రా పేరెంట్స్ స్టార్ ఇందాక నేను బాటు కిట్టినందుకు నీ వాల్యూ తెలియక ఎన్ని రోజులు నిన్ను బాటు కట్టడం అనుకున్నా కానీ నువ్వు ప్రోప్లేరు అని ఇప్పుడే తెలిసింది సబ్ బాస్ రా పేరెంట్ స్టార్ మళ్ళీ ఏమైనా రామ్స్ ఉంటే కబుర్ పెడతాలి అదిగొని హెలికాప్టర్ లో పెట్టేస్తాను ముప్పై లక్షల డాలర్లు తీసుకో ఓకే ఓకే థ్యాంక్ యూ అనియా మొత్తానికి నా విలువైతే తెలుసుకున్నాడు ఈ సీజన్ టూ అనియా లేకపోతే బాట్ అంటాడు పేరెంట్ పెనస్టార్ ని పేరెంట్ స్టార్ ఎప్పుడైనా సరే మాటలు కాదు చేతలు చూపిస్తాడు అది లెక్క పేరెంట్ స్టార్ అంటే ఆల్రెడీ పిల్లలు మొత్తానికి అయితే మనం థర్టీ లాక్ డాలర్స్ అయితే గెలిచేసుకున్నాం ఈ థర్టీ లాక్ డాలర్స్ ఇప్పుడు మనం ట్వంటీ ఫైవ్ లాక్ డాలర్స్ అయితే సెమన్ బాబాయ్కి ఇచ్చేయాలి మిగిలిన ఫైవ్ లాక్ డాలర్స్ నేను చేద్దామంటారు రషించా మాయా నువ్వు ఎప్పుడు చెప్తుంటావు కదా మన ఊర్లో సన్సిటీ నగరంలో ఎక్కువ మంది పేద ప్రజలు ఉంటారని వాళ్ళకే పంచి పెట్టేద్దాంలే మామయ్య నాకు ఎటువంటి మినీ కార్స్ వద్దులే నాకు తో చాలు పిల్లలు మీరు కామెంట్ చేయండి నెక్స్ట్ నాకు ఏమేమి మినీ కార్స్ అనుకుంటున్నారు అమ్మయ్య మా తనకైతే వచ్చేసాం సిటీని అయితే చూసేసాను మా ఏంటి వాళ్ళు ఇంత పొగ మంచిగా ఉంది అరే అది పొగ మంచి కాదురా అది మొత్తం మైరేజ్ అరే అది మొత్తం ఎండమావులు రా ఊరి భగవంతురా చూడండి ఎండా ఎండ తీవ్రతకి ఎలా కనిపిస్తుందో మన సిటీ అంతా పొగ వచ్చినట్టుగా ఉంది కదా షించాన్ హామ్మా మొత్తానికి అయితే ల్యాండ్ చేసేద్దాం రేక ఆల్రెడీ పిల్లలు మొత్తానికి అయితే ఇక ల్యాండ్ చేస్తున్నాను ఓకే 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 జాగ్రత్తగా అమ్మ ల్యాండ్ చేసాం సరే పదా ఈ డబ్బు తీసుకుని అయితే ఇక కార్లో లెక్కించుకుని ఇక మనం సైమన్ బాబాయ్ షాప్కి అయితే వెళ్ళిపోతాం నాకు తెలిసి ఈ పాటికి నేను పుష్ప రెక్క రెడీ అయిపోయి ఉంటుంది ఆ జేసీబీ పనులు మొదలు పెట్టేసి ఉంటాడు రా రా రాంచ త్వరగా రా ఆల్రెడీ పిల్లలు మొత్తానికి మనం ఇప్పుడు థర్టీ ల్యాక్ డాలర్స్ అయితే గెలుచుకొని అయితే తిరిగి వెళ్ళబోతున్నాం ఇందులో ఫైవ్ ల్యాక్ డాలర్స్ మనం పేద ప్రజలకైతే పంచబోతున్నాం ఓకే ఓకే చించాన్ ఇక కన్నా మనం డబ్బులైతే పైన అయితే పెడదాం

మనం అయితే సంపాదించేసాం డబ్బులని ఇక ఈ డబ్బుల్లో మనం కొంత డబ్బునైతే దాచి పెట్టుకోలేం సరే పేద ప్రజలకైతే అయితే పనిచేద్దాం మీరు కామెంట్ చేయండి కొంత డబ్బును దాచిపెట్టుకోవాలా పేద ప్రజలకు పనిచేయాలని చెప్పేసి ఓకే ఓకే మనం మొత్తానికి అయితే వచ్చేస్తాం అరే రి చూసుకోండి అన్నయ్య జాగ్రత్తగా వెళ్ళాలరా బాబు అసలే వీధుల్లో పోకిరి పేదలు రౌడీ వేదవులు ఎక్కువైపోయారు అయిపోయారు నువ్వు జేసి వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా వెళ్ళాలి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు సరేనా సరేనాడుకుంటా ఓకే షింఛాన్ సరే ఇక మనం బ్యాక్ అయితే ఇక అరే ఏంటప్పుడు జేసిబి పనులు స్టార్ట్ చేస్తున్నట్టుగా ఉన్నాడు ఓకే ఓకే శాన్ బాబా ఇదిగో థర్టీ లాక్ డాలర్స్ హమ్ ఆహ్ ఏంటి పుష్ప డ్రక్ మీద పేరు మార్చలేదు చించాను చూస్తే కంతే అంతే శగమ్ బాబాయ్ ఏం చేస్తాను నువ్వు హరే ఆ ఏంటి నా శామబాబాయి నడిచినారేమైంది ఆహ ఏంటి నా పుష్ప రక్క మీద పేర్ వస్తారనే ఉంది హ సరేలే పర్వాలేదు నా కోసం ఇన్ని జేసీపీ చేపిస్తున్నారు కదా దీని పేరు ఏదన్నా సరే సించనం డ్రాప్ ఇవ్వనండి పోనీలేండి మా పెన్నమ్మ అంటే నాకు ఇష్టమే కదా పెన్న స్టార్ ఉంటే ఏంటి సించన ఉంటే ఏంటి పెన్నమ్మాయ మీరంటే నాకు చాలా ఇష్టం మీ పేరున్న ఒకటి నా పేరున్నా ఒకటి కానీ నా దేవుడు మీరే మావయ్య పెన్నమాయ మీ పేరే ఉండాలి పెన్న స్టార్ నా దేవుడు కాబట్టి నా దేవుడి పేరు పెన్న ఉండాలి నా బండి మీద పర్లేదు ఈ పెన్నమ్మయార్ గారి మాటలు వస్తాను అమ్మకు వీడు చూడడానికి చిన్నగా ఉన్నా కానీ వీడు తెలివి మాత్రం చాలా పెద్ద తెలివి రే ఇప్పుడు నువ్వు జేసీపీ చేస్తున్నావు చేస్తున్నావు కదా అందుకని నేను వెనకే చూస్తున్నాడు అందుకని నేను పొగుడుతున్నాడు రా పేనా స్టార్ రే సించర్ పడుతున్నా నాకు తెలియదా ఏంటి నీ తెలివి అంతే కదా జేసీబీ మినీ వర్షన్ చేపిస్తున్నందుకు మీ పేనా పొగుడుతున్నావు కదా మాయా తన అబద్ధం చెప్తున్నాడు గుండంకుల్ మీరు కాసేపు నోరు మూసుకుంటారా మాయా ఒకసారి మన ట్రక్ ని టెస్ట్ చేయండి నాకు తెలిసి ఇంజన్ల పార్ట్లు ఎవరు పీకేసి ఉండడు గుండంకుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాను మన సైమన్ తాతనే అనుమానిస్తున్నావా సరే సరే పిల్లలు మొత్తానికి లైట్లన్నీ బాగానే వర్క్ అవుతున్నాయి ఇంజిన్ కూడా చాలా నీట్గా రన్ అవుతుంది మొత్తానికి మన పుష్పాన్ని ట్రక్ అయితే సూపర్గానే ఉంద్రశించాను సరే సరే ఇక దిగు డబ్బులు అయితే అక్కడ పెట్టేద్దాం ఇదిగో ఇదిగో సెమన్ బాబాయ్ డబ్బులు అయితే ఇక్కడ అయితే పెట్టేస్తున్నా అదిగో థర్టీ ల్యాక్ డాలర్స్ వాటిలో ఫైవ్ ల్యాక్ డాలర్స్ రేపు పొద్దున వస్తాయి కదా నాకు ఫోన్ పే అయితే చేసేసాయి ఇక ట్వంటీ ఫైవ్ ల్యాక్ డాలర్స్ తో ఈ జేసీబీని కూడా మినీ వెర్షన్ అయితే చేసేసాయి సరేనా అలాగే అలాగే నేను చేస్తానులే కానీ ఇక వెళ్ళు పైన స్టార్ జాగ్రత్తగా వెళ్ళి రండి వెళ్ళు రక్షించాను పడుతున్నా వెల్లు వెళ్ళు జాగ్రత్తగా వెళ్ళు రేపు పొద్దున్న నువ్వు ఆశ్చర్యపోతావు ఈ జేసీబీని చూస్తే రక్షించా చూసావా సెమన్ తాత ఏమంటున్నాడు నువ్వు ఆశ్చర్యపోతావు ఉంటా సరే లారీని అయితే పైన పెడదాం ఆల్రెడీ పిల్లలు మొత్తం మనం ఇప్పుడు పుష్ప పుష్పెట్టకనైతే పైన పెట్టేస్తాం సించాను ఎక్కడ మా ఇంకా వెళ్ళిపోదాం ఓకే సూపర్ ఉంది పుష్ప రక్కు నాకు తెలిసి పెయింటింగ్ కొద్దిగా మార్చినట్టున్నాడు రక్షించాను చూడు తల తల మెరుస్తుంది షైనింగ్ కొట్టినట్టున్నాడు పర్వాలేదు లేని పిల్లలు అతనైతే మర్చిపోయినట్టున్నాడు నడు బాబాయ్ నెక్స్ట్ టైం వెళ్తాం కదా అప్పుడు నేను చేపిద్దాంలే ఓకే నని అలాగే మామయ్య నువ్వు నువ్వు నా ముద్దల ముద్దరమావయ్య నువ్వే నా దేవుడివి నువ్వే నాకు ఎప్పుడు వస్తారా ఏంటో అసలా మా డాడీ ఏం మిక్సి ఏంటో చాలా రోజులు అయిపోయింది మామయ్య ఈ సమ్మర్ కి మమ్మీ డాడీని కూడా ఇక్కడ రమ్మని చెప్దాం సరే సరే తప్పకుండా పిలుద్దాం లేరా అలాగే మన షించాని డోరమాన్ని లిటిల్ సింగ్ ఒక రోజు పిలిచి కంటైనర్ ఓపెనింగ్ వీడియో అయితే చేద్దాం ఏమంటారు పిల్లలు కంటైనర్ వీడియో ఓపెనింగ్ కావాలా వద్దా మీరైతే కామెంట్ చేయండి అమ్మ మొత్తానికైతే పుష్ప స్టైల్ అయితే మనం కిందకి క్లాండ్ అయ్యి ఎలా అనిపిస్తుంది రక్షించా సూపర్ మామయ్య మీరు ఏది చేసినా సూపర్ ఒకవేళ మీరు ఏదైనా చేస్తే అది సూపర్ అవ్వాల్సింది అంతే అమ్మ మొత్తానికి ఇంటి వరకు వచ్చేసాం జిల్ జిల్ చిగా చిగా నాకు రేపు పొద్దున జేసీబీ వచ్చేస్తుందిగా హే హేయ్ చేప్రే చేప్రో మా పెన్నమాట తాచుకుంటే నాకోసం ఏదైనా తీసుకొస్తాడు ఆ కథలన్న చంద్రం మామిడి కూడా తీసుకొస్తాడు కదా మామయ్య ఇంకా మాయో ఆ సూర్యుడిని తీసుకురమ్మలేదురా బాబాయ్ చొచ్చు చురుకునేవాడు అక్కడే నేను వామో వామో షించాను రోజు రోజుకి నీ ఆశలు పెద్ద అవుతున్నాయి కానీ నీ బుర్ర ఏ మాత్రం పెద్దదవ్వట్లేదు అందుకే స్కూల్ కి వెళ్ళి చదువుకుంటే ఆ ఏడ్చిన చిన్న బుర్ర కాస్త పెద్ద బుర్ర అవకాశం ఉంటది నా మాట విని స్కూల్ కి వెళ్ళి చదువుకు అర్థమవుతుందా అలాగే మామయ్య అర్థం అవుతుంది సరే పదండి మామయ్య వెళ్ళి మనం మనం పుష్ప పెట్టానికి అయితే పాటిద్దాం రండి రండి మామయ్య తన క్రీజ్ పూసినట్టు చాలా స్మూత్ గా టైర్స్ ఇప్పుడు భలే స్మూత్ గా వెళ్తుంది హా మా సమీన్ అంటే ఏంటి అనుకున్నావు ఒక్క పని చెప్తే అన్ని పనులు చేసి ఇస్తాడరా అది కూడా తక్కువ ధరలో అందుకే నాకు సవిన్ బాబా అంటే చాలా ఇష్టం రే చాబ్ ఏం చేస్తున్నారు ఇక్కడ రే చాప్ చూడు నీ వెహికల్స్ మీద సుస్సు పోస్తుంది నేను చెప్తున్నాను కదా రే చాప్ అక్కడి నుంచి వెళ్ళు వెళ్ళు చాప్ వెళ్ళు హా నా బుల్లెట్ ట్రైన్ మాత్రమే తడిపేసింది చూడండి మామయ్యా నా రోల్ టాస్ కలర్ కూడా మార్చేసింది ఓ ఇప్పుడు నాకు అర్థమైంది ఎండలోకి వెళ్ళడం వల్ల నా కార్ షేడ్ అవ్వట్లేదు ఈ చాప్ గడ కదా వీడి సుస్సు పడడం వల్ల నా కార్ అని షేడ్ అయిపోయి బ్లాక్ కలర్ కాస్త ముందున కలర్ వచ్చేసింది ఏ చాప్ నీకు సుస్సు వస్తే బయటకు వెళ్ళచ్చు కదరా నేను కూడా సుస్సు పోసుకోకూడదా నీ

కుదరదు రసించాన్ నీకు అలాగే ఉండాలి సూపర్ బాస్ సూపర్ నా ఎంట్రీ కూడా అప్గ్రేడ్ చేయండి బాస్ అప్గ్రేడ్ చేయండి నా ఎంట్రీ నెక్స్ట్ మార్నింగ్ బటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్ అరే టైం అప్పుడే 7:30 అయిపోయిందా నేను 6 కి బయల్ అబ్బా ఈ ట్రాఫిక్ ఒకటి హా బాబాయ్ సిటీలో ఇక్కు ట్రాఫిక్ అయిపోయింది ఆ జనిక ప్రైమ్ మినిస్టర్ గారికి కంప్లైంట్ చేయాలి బటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్ ఐ యామ్ కమ్ టు ఫ్రాంక్లిన్ పెన్నా స్టార్ హౌస్ ఎక్కడ ఉన్నారా మీరు ఏ ట్రస్ పడుతురా నా కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు చూస్తుంటున్నారు చూస్తే హవాక్ అయిపోతావు చూస్తావా అలాగే అరే ఏంట్రాష్ట దగ్గర వచ్చినా గానీ నాకు మరిన్ని ఆర్డర్లు వస్తాయి సరే సరే నువ్వు నా లక్కీ కస్టమర్ అయిపోయేవరేకా

వీడు భలే సరదా పిల్ల డబ్బాంచారు గాడు ఓకే మనకైతే వెళ్ళిపోతాం చాలా ఆర్డర్స్ వచ్చినాయి ఈ రోజు బట్ ఫ్లై అరే ఎవడరా రా గుర్తు నాకు

ఓకే ఓకే పిల్లలు మొత్తానికి అయితే బద్దలు కొట్టేస్తున్నాం ఓపెన్ అయిపోతుంది అరే వచ్చేసింది వచ్చేసింది చివరికి వచ్చేసింది అందుకోండి అదిగోండి మీకు కనిపిస్తుంది జేసీబీ అదుగు రేషించాను అరే చాలా బాగుందిరా అయితే ఉండి మొత్తం బద్దలు కొట్టి బయటకి చూపిస్తాను ఆల్రెడీ ఆల్రెడీ మొత్తం అయితే బదులు అయిపోయింది

పోనీలే ఎలుగున్న దేవుడి పేరు కదా ఏదైతేనేంటి భలేగా ఉంది బావ త్వరగా త్వరగా ఎక్కి నడిపేలనుంది మా ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి ఆ తర్వాత నేను నడుపుతాను సరే సరే కన్నా నువ్వు ఎలా అంటే అలాగే ఆల్రెడీ పిల్లలు ఇప్పుడు అయితే టెస్ట్ డ్రైవ్ అయితే చేస్తున్నాం రేషించాం అక్కడెక్కే వింట్రా సరే సరే వీడు పెద్ద జేసీబీ మీద అక్కడ ఎక్కడం చిన్న జేసీబీ మీద కూడా అక్కడ ఎక్కడ పిల్లలు చూడండి చిన్న జేసీబీ ఎంత బాగుందో కదా మినీ ఆర్సీ కంట్రోల్ రేషించాను దీనికి నేను బ్లూటూత్ అయితే కనెక్షన్ అయితే ఇస్తాను కానీ గుర్తుపెట్టుకో ఒకటే వాడాలి ఆ అమ్మ పిల్లలు నైట్ వేళలో చూడండి ఎంత బాగుంది ఉంది కదా జేసీబీ వా చూడడానికి ఎంత అందంగా ఉందో ఒరే షించాన్ నిజంగానే ఇప్పుడు ఉన్న వాటిలో ఆ పుష్ప ట్రక్ తర్వాత నాకు నచ్చినది ఏదో అంటే ఈ జేసీబీ ఆర్ నైట్ వేళలో ఎంత బాగుందో తెలుసా సూపర్ కథ షించాన్ అవును మావయ్య మాయ మావయ్య ఇక మీరు దిగండి నేను నడుపుతాను మావయ్య ఇప్పుడు నేను దీన్ని ఊర్లోకి తీసుకెళ్లి ఊర్లో ఉన్న పబ్లిక్ రియాక్షన్ అంతా చేద్దాం సరేనా ఎక్కండి ఎక్కండి నేనైతే ఎక్కేస్తున్నా పిల్లలు ఇప్పుడు ఊర్లో భూతం భూతం వచ్చిందని భయపెడతాం భూ అని సరే సరే పద పద అబ్బా జెసిబి లోపల ఏసీ కూడా పెట్టినట్టున్నాడు సమయంలో బయట చాలా చల్లగా ఉంది ఎండకి వావ్ ఆ పిల్లలు సూపర్ కదా జీసీ లోపల ఎందుకంటే ఎండలో పని చేస్తున్నప్పుడు జీసీ లోపల ఏసీ ఉంది సో ప్రో సూపర్ చించన అదగరా జనాల అక్కడ ఉన్నారు వెళ్ళి భయపెట్టు అలాగే మామ అలాగే ఓకే పిల్లలు పడితే మనం బయపెడదాం ఓం భీమ్ ఇడికని ఇక్కడ ర మొసలంకిల ఉన్నాడు ముంది మొసలంకిల నుంచి స్టార్ట్ చేద్దాం పెన్నా మామయ్య

ఓ ఎక్కడికి పరిగెడుతున్నాను అమ్మా అబ్బూ భలే 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 సరదాగా ఉంది నిద్ర కాలి తిరిగి పడిపోయాడు అక్క అబ్బు అంకిల్ పూ భలే భలే అసలు చూడండి ఎలా భయపడుతున్నారు అయ్యో బాబాయ్ ఉంది నిజంగానే పెన్నమ్మ ఇలా నాకు చాలా సంతోషం తెలుసా వీళ్ళందరూ నాకు భలే భయపడుతున్నారు దీని లోపల నేనున్న సంగతి కూడా వీళ్ళకి కనిపించట్లేదు బూ భయపడండి భయపడండి మీరు అందరూ భయపడండి అయ్యో అక్క చెడి ఫోటో తీస్తుంది అరే వాళ్ళేంటి అలా భయపడుతున్నారు బూ అమ్మా వెళ్ళి సరిదాగా ఉంది పిల్లలు అమ్మా మీకు ఈ విడో అనిపించింది కింద కామెంట్ చేయండి పెన్నమ్మాయ నాకు ఇంకా చాలా కార్లు అయితే కావాలి వాడి పేరు తెలియట్లేదు పిల్లలు మీరు కామెంట్ చేసి చెప్పండి మా పెన్నమ్మావి కావేం కార్లు ఉరి నువ్వు అనడం సరే వాళ్ళు కామెంట్ చేయడం సరే ఏ ఒక్క రోజు కూడా మీ సబ్స్క్రైబర్స్ నీ కోసం ఈ కారు కొని ఆ కార్ కారు ఎవరు కామెంట్ చేయలేదు ఇప్పుడు మళ్ళీ నువ్వు కొత్తగా ఏంటి వాళ్ళు అసలు కామెంట్ చేయరు లైక్ చేయరు సబ్స్క్రైబ్ చేయరు నేను ఎన్ని సార్లు అడిగాను చేసారా ఏంటి నువ్వు అడిగినంత మాత్రం చేస్తారనుకున్నావు అన్నీ సరే సరే ఒరే దీన్ని టాస్పీడ్ నైంటీ ఫైవ్ కిలోమీటర్ పర్వాలనుకుంటే షింజాన్ జాగ్రత్తగా వెళ్ళి అరే రే జాగ్రత్త వీడికి జేసీబీ నడపడం కూడా రాట్లేదు పిల్లలు వీడికి అయితే నేను ట్రైనింగ్ ఇవ్వాల్సిందే ఇప్పుడు నాకేం ట్రైనింగ్ అవసరం లేదు మామయ్య ఈ షించాన్ కానీ నడపవచ్చు పిల్లలు మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి మినీ ఆర్సీ జేసీబీ సూపర్ సూపరు నిజంగానే సూపర్ ఉంది పెన్న మామయ్య వారేవా అయ్యి ఎంత బాగుందో అయచేసి హుహ్ చాలా స్పీడ్గా కూడా వెళ్తుంది ఏమంటారు పిల్లలు చాలా బాగుంది కదా వీడియో అలా అనిపించిందా కింద కామెంట్ చేయండి అందరూ హ్యాష్టాగ్ పెన్నమ్మయ్యా థ్యాంక్ యూ అని కామెంట్ చేయండి నిజంగా మా పెన్నమ్మవి నాకు మంచి మంచి కార్లు అయితే వస్తాయి హ